ఈ నెల 18వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని చిత్తూరు జిల్లా డీవీఈఓ సయ్యద్ మౌలా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో 15వ తేదీతో ముగిశాయన్నారు. 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వొకేషనల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇందులో మోడర్న్ లాంగ్వేజ్ సబ్జెక్టు పరీక్షలు పలమనేరు వీకోట పరీక్ష కేంద్రాలలో మాత్రం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కింద డీబార్ చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. ఈ పరీక్షలు ఈ రోజు 15వ తేదీకి చాలా వరకు అన్ని జనరల్ సబ్జెక్ట్స్ అన్ని పూర్తయినాయి. ప్రశాంతంగా 50 సెంటర్లో చిత్తూరు జిల్లాలో 50 సెంటర్లో పరీక్షలు జరిగినాయి. అన్ని సెంటర్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులతో అన్ని సౌకర్యాలతో ఎగ్జామినేషన్ చాలా ప్రశాంతవంతంగా జరిగినాయి. ఈ పరీక్షలు ప్రారంభానికి ముందు మన గౌరవనీయులైన కమిషనర్ సార్ గారు విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత మనస్తత్వంతో రాయాలనే ఉద్దేశంతో ముందుగా అధ్యాపకులకు అనేకమైన ట్రైనింగ్స్ ఇచ్చారు. విద్యార్థులు ప్రతి కళాశాలల్లో ఒక అధ్యాపకుని ఎంపిక చేసుకొని వాళ్ళ కౌన్సిలర్గా, అంటే ఎలాంటి మానసిక ఒత్తిడులు విద్యార్థులకు వచ్చినా వాళ్ళు పరిష్కరించే విధంగా వాళ్ళు ఒక లెక్చరర్ని నియమించారు. విద్యార్థులు సంతోషంగా పరీక్ష హాల్లో ప్రవేశించి సంతోషంగా వెలుపలికి రావాలని మన గౌరవనీయులైన కమిషనర్ సార్ యొక్క ఉద్దేశము. ప్రశాంతమైన అన్ని ఫెసిలిటీస్ కలుపుకొని ప్రశాంతంగా విద్యార్థులు రాయాలని మన గౌరవ కమిషనర్ సార్ యొక్క ఉద్దేశము. దాని ప్రకారమే మన సిబ్బంది, పరీక్ష నిర్వహించు సిబ్బంది అందరూ పరీక్షలను నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూర్తిలో 12 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్లో బుక్ అయినారు. మిగతా విద్యార్థులు అందరూ ప్రశాంతంగా పరీక్షలు వ్రాశారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా విద్యార్థులందరూ ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు సక్రమంగా సంతోషంతో రాశారు. వాళ్ళు సంతోషంగా రాయాలనే ఉద్దేశంతో ప్రతి పరీక్ష హాల్లో విద్యార్థులు 5 నిమిషాలు ముందు, పరీక్ష ప్రారంభానికి ముందు 5 నిమిషాలు మెడిటేషన్, ఊపిరి బాగా పీల్చుకొని మెడిటేషన్ చేయాలని కూడా తర్ఫీదు ఇచ్చారు. దాని ప్రకారం విద్యార్థులు ప్రశాంతమైన మనస్తత్వంతో పరీక్షలు వ్రాసినారు. ఇప్పుడు ఇంకా 2 రోజులు వొకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 13వ రోజు, 14వ రోజు, ఆఖరు 2 రోజులు 15, 16వ రోజు వచ్చి 2 సెంటర్లో మాత్రమే మోడ్రన్ లాంగ్వేజు పరీక్షలు రాస్తారు. అవి పలమనేర్ సెంటర్లో, వీకోట సెంటర్లో మాత్రమే పరీక్షలు జరుగుతాయి. ఈ వొకేషనల్ విద్యార్థులు మాత్రము జిల్లాలో 20 సెంటర్లో 20 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు వ్రాస్తారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి స్థాయిలో 20వ తేదీ పూర్తి స్థాయిలో ముగింపబడతాయి. అలాగే 18వ తేదీ నుంచి పేపర్ పరీక్ష వాల్యుయేషన్ స్మార్ట్ వాల్యుయేషన్ చిత్తూరు పీసీఆర్ క్యాంపస్లో ప్రారంభమవుతాయి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.